తెలంగాణ రాష్ట అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హవేలీ గణేపూర్ మండలం బ్యాతోల్ గ్రామంలో జరిగిన రైతు దినోత్సవంలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట అవతరణ తర్వాత తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతిని ప్రజల ముందు ఉంచాలని లక్ష్యంగా ఈ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం రైతు దినోత్సవాన్ని నిర్వహించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతులకు అందించిన విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలైన రైతు బీమా, రైతు బంధుల గురించి, 24 గంటల ఉచిత కరెంటు గురించి, పెరిగిన వ్యవసాయ ఎగుమతుల గురించి రైతులకు తెలియపరచడం అనేది రైతు దినోత్సవం యొక్క ఉద్దేశమని, ఈ రైతు దినోత్సవాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి స్థానిక జెడ్పీటీసీ సర్పంచ్ల ఆధ్వర్యంలో డప్పు చప్పులతో బండ్ల ఊరేగింపు ద్వారా రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టేజీ వద్దకు తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో జ్యోతి ప్రజ్వలన చేయించిన అనంతరం జాతీయ గీతంతో రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట అవతరణ అనంతరం బ్యాతోల్ క్లస్టర్ సాధించిన వ్యవసాయ పురోగతి రిపోర్టులను రైతు దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలకు వ్యవసాయ విస్తరణ అధికారి తెలిపారు. బ్యాతోల్ గ్రామానికి చెందిన కొందరు రైతులు వేదికపై నుంచి మాట్లాడుతూ రాష్ట అవతరణ అనంతరం వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు హవేలీ గణపూర్ జెడ్పీటీసీ సుజాత శ్రీనివాసరెడ్డి, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్, అగ్రికల్చర్ ఏడీ విజయ నిర్మల, సర్పంచ్లు మైపాల్ రెడ్డి, సీను నాయక్, పూల్ సింగ్ నాయక్ రాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోపాలరావు, బీఆర్ఎస్ కృష్ణారెడ్డి, జనార్దన్ రెడ్డి, శంకర్ నాయక్, రైతు సమన్వయ సమితి అధ్యకులు రుక్మారెడ్డి, ఉప సర్పంచులు పాపన్నగారి ఏసీ రెడ్డి, అజయ్ గౌడ్, రజిత, రాము నాయక్, లింగసన్పల్లి మాజీ సర్పంచులు చౌదరి నర్సారెడ్డి, చిన్న నర్సారెడ్డి, చెరుకు రామరెడ్డి, బోయిని రాజు, శ్రీనివాసరెడ్డి, ఎర్రలింగం యాదవ్ రెడ్డి, యువజన నాయకులు సాప ప్రశాంత్, మద్దెల భాస్కర్, నరేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఏడు గ్రామాలు సంబంధించిన క్లస్టర్ కి ఆహ్వానించినందుకు వ్యవసాయ శాఖ వారికి, అలాగే వేదిక మీద ఉన్న జెడ్పీసీ గారికి, ఏడీ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, జిల్లా రైతు సమన్వయ సమితి సర్పంచ్ జైపాల్రెడ్డి గారికి, కొచ్చెరుతండ సర్పంచ్ గారికి, లింగసన్పల్లి సర్పంచ్ గారికి, వివిధ గ్రామం నుంచి వచ్చిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ దశాబ్ది ఉత్సవాలు ఎందుకు జరుపుతున్నాం, ఎన్నడూ లేనిది ఇవాళ రైతు వేదికలకు ఎందుకు మనం వీళ్ళను ఈ గ్రామాలకు మన రైతు వేదికల దగ్గరికి పిలుచుకొని ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామనేది ముఖ్యమైన ఉద్దేశం. అయితే కారణం ఏంటంటే, మన తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలయ్యి, 9 సంవత్సరాలయ్యి ఈ నిన్నటికి 10వ సంవత్సరంలో పడ్డాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు మన తెలంగాణ కానీ, మన గ్రామాలు కానీ, ఇదే బ్యాతూరు కావచ్చు, అనంతసాగర్ కావచ్చు, ఔరంగాబాద్ కావచ్చు, గంగాపూర్ కావచ్చు, లింగసాన్పల్లి కావచ్చు, తండాలు కావచ్చు, షమ్నాపూర్, తిమ్మాయిపల్లి, ఈ రెవెన్యూ గ్రామాల్లో ఉన్న గ్రామాల పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది. అయితే దురదృష్టవశాత్ ఏంటంటే, మనము ఒక 10 ఏళ్ల క్రితం మనం ఒక మందు సంచి అవసరం అనుకున్నా, లేకపోతే కరెంట్ అవసరం అనుకున్నా, మీకు తెలుసు గ్రామాల్లో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయాక తాళాలు చేద్దామంటే కూడా నీళ్లు లేని పరిస్థితి మనం చూసినాం. ఏడినో ఏయినో బతిమలాడుకొని, సార్ ఒక గంట సేపు నీళ్ళు ఇవ్వండి, ఇట్లా అనుకోకుండా మా ఊర్లో ఒక చెడ్డ జరిగింది, అక్కడ అందరు తానాలు చేయాలని బతిమలాడుకున్న సందర్భం కూడా మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. అయితే 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన 2001 నుంచి 2014 వరకు ఉద్యమ కాలంలో చాలా గ్రామాలు, చాలా ప్రాంతాలు తిరుగుతూ ఆయా గ్రామాల్లో ఉండే కష్టం ఏంది, ఆంధ్రకు తెలంగాణకు ఉన్న ఇబ్బంది ఏంటిదని ఆ 14 ఏళ్లలో పూర్తిగా అకలింపు చేసుకొని, మన గ్రామాలకు అసలు ఏమి అవసరమో, ఏ విధంగా మన తెలంగాణ వెనుకబడ్డది అనే ఉద్దేశించి ఆయన ఆ 14 ఏళ్ళు గ్రామాల్లో నేర్చుకున్న మొత్తం పద్ధతులను 2014 జనవరి 2 ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముందుగా ప్రజలందరికీ అత్యవసరమైన విషయము, మన తెలంగాణను బాధిస్తున్న అంశం ఏదైతే, ఎప్పుడు రాదో కూడా ఎవరికి తెలియని పరిస్థితి, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియని పరిస్థితి నుంచి మనము కేవలం 2014 డిసెంబర్ వరకే మన రైతులకు 9 నుంచి 12 గంటలు కరెంట్ ఇచ్చుడు మొదలుపెట్టిండు. 2016 నుంచి ప్రతి గ్రామానికి కూడా, రైతులకు కావచ్చు, ఊర్లలో కావచ్చు,
24 గంటల కరెంట్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ రేపటి కొందరు పిల్లలకు కరెంట్ కోత అంటే కూడా ఏందో తెలియదు, కానీ చాలా మంది పెద్ద మనుషులకు తెలుసు కరెంట్ అసలు రానే రాకపో ట్రాన్స్ఫార్మర్ ఏమో పేలిపోతుండే, ఊర్లో మోటార్లు కాలిపోతుండే, మనం ట్రాన్స్ఫార్మర్ సెంటర్కి పోయి బతిమలాడుకొని పైసలు కట్టుకొని డబ్బులు ట్రాన్స్ఫార్మర్లకు కొత్త పెట్టాలంటే కూడా పైసలు పెట్టుకొని కొనుక్కొని మనం వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండే, కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవన్నీ మీరు కూడా ఇవాళ పట్ల ఎట్లయిపోయింది అంటే నిన్న తిన్నది రేపు మర్చిపోతున్నాం. 2014 ముందున్న పరిస్థితికి ఇవాళ పరిస్థితికి ఎంత మంచిగుందాం అన్నది మనం మళ్ళోసారి మీ అందరికి గుర్తు చేయాలని ఉద్దేశించే ప్రతి గ్రామంలో ఈ దశాబ్ద ఈ 9 ఏళ్లలో మనం చేసిన అభివృద్ధి మీ అందరికీ మళ్ళోసారి గుర్తు చేసే ఉద్దేశంతో ఈ దశాబ్ది ఉత్సవాలు ముఖ్యమంత్రి గారు పెట్టాలని చెప్పి సూచించారు. అందుకే ఒక్కొక్క క్లస్టర్లో ఉన్న 7-8 గ్రామాలు కావచ్చు, 6-7 గ్రామాలు కావచ్చు, ఆయా రైతులను పిలిపించి అయ్యా మనం ఈ 9 ఏళ్లకి ఈ కష్టంతో ఏ కష్టం దగ్గరైతే ఇలా ఒక సుఖం పోయే సుఖపడే పరిస్థితికి వస్తున్నామని మీ దృష్టికి తీసుకొస్తున్నందుకు మాత్రమే ఈ సభలు పెట్టడం జరిగింది. అలాగే కరెంటు విషయం ఎప్పుడైతే కేవలం 6 నెలల్లోనే ఒక రూపం తీసుకొచ్చి 2 నెలల్లో పూర్తి కరెంటు బాధ తీర్చింది, కానీ ఈయనని కూడా కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే మేము ఇంకా ఏమో చేస్తున్నామంట. వాళ్ళు గత 50 ఏళ్ళ నుంచి ఆ ప్రభుత్వాలనే ఆ పార్టీల ప్రభుత్వాలతోటే ప్రభుత్వాలు నడిచినాయి. ఆ పార్టీలే ఆ పేరు నేను చెప్పదలుచుకోవాలి, కానీ ఆ పార్టీలే ఈ ప్రభుత్వాలను తెలంగాణను ఆంధ్రప్రదేశ్ నడిపించినాయి. అప్పుడు మరి ఆ 50 ఏళ్ళల్లో వాళ్ళకి ఆ బుద్ధి ఎక్కడ పోయి? ఇలా కేసీఆర్ గారు మంచిగా చేసిన తర్వాత మేమేమో చేస్తామంటున్నాం, ఇక్కడ ఎవడో ఒకడు షెట్టు పెట్టాడు, షెట్టు పెట్టాక కాయకు మాత్రం ప్రతి ఒక్కరు రాయేస్తాడు. షెట్టే అయినప్పుడు నువ్వు మరి ఇన్ని రోజులు ఆ షెట్టే పెట్టకపోతే ఇలా మీరు కాయకు మాత్రం రాయేసి నేను ఇంకా పెద్ద మామిడికాయలు పండిస్తా అంటే ఎవడు నమ్ముతాడండి మిమ్మల్ని? మీ అందరికీ తెలుసు మీరు కరెంట్ అంటే ఎంత ఘోషపడ్డం, ఎంత ఇబ్బంది పడ్డం, రాత్రి కరెంటు షాక్లతో ఎంతమంది చచ్చిపోయినాం, లేకపోతే రాత్రి కరెంటు కొరకు పందుల కొరకు ముఖ్యంగా మీ అడవి ప్రాంతం కాబట్టి పందుల కొరకు పెట్టిన ప్రమాదవశాత్తులు కావచ్చు, పాములతోటి కలిసిన ప్రమాదవశాత్తులు కావచ్చు. మనం ఇళ్లలో ఉండకుండా పొలాల్లో ఉండి ఏదైతే వ్యవసాయం చేసుకున్నామో మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మళ్ళీ కేసీఆర్ లాంటి వ్యక్తి ఉంటేనే ఇటువంటి కరెంటు ఒక లైన్ లో ఎంత కరెంట్ వస్తుందో తెలియదు, 33 కేవీ అంటే తెలియదు, 11 కేవీ అంటే కూడా తెలియదు. అవన్నీ కొన్ని వేల కోట్ల రూపాయలతో తెలంగాణ మొత్తం పెట్టిన తర్వాతనే ఇలా మనము ఒక క్వాలిటీ కరెంటు అంటే లో వోల్టేజ్ లెట్టినటువంటి కరెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పటికీ కొన్ని జాల కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, నేను ఉండే అంటలేదు, ఎప్పుడు 100కి 100 పాలు అయితాయని కూడా అనం. ఆయా గ్రామాల్లో ఆ నాయకులు కావచ్చు ఆ ప్రజలు ఆ గుర్తు చేసినప్పుడు అవి కూడా కరెక్షన్ చేస్తాం. అట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మీ ప్రజాప్రతినిధులకు కానీ మాలాంటి వాళ్ళకు కానీ చెప్తే ఆ కరెంటుకి సంబంధించిన ఏమైనా అంశాలు ఉంటే కూడా ఖచ్చితంగా తీరుస్తామని చెప్తూ ఈ కరెంటు విషయం మీకు ఒకసారి ముందు గుర్తు చేయదలుచుకున్నా. అలాగే మనము మిషన్ కాకతీయ పెట్టేసి ప్రతి ఊరు చెరువులో పూడికలు తీసినాం. మనం ఇలా పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు, ఒకప్పుడు ఖచ్చితంగా చెరువులో మట్టి కొడితేనే మన పొలాలు బాగుపడతాయి అని మీ అందరికీ తెలుసు. కొన్ని మందు సంచులు కూడా ఈ చెరువు మట్టి కొట్టిన పొలాల్లో కొంత మందు కూడా తక్కువ పోసేవాళ్ళం. ఇవాళ మళ్ళీ మనం మిషన్ కాకతీయతోటి ఆ మట్టి అంతా తీసి ఇవాళ మనం అన్ని పొలాల్లో ఆ మధ్య పోసుకోవడం జరిగింది. దానివల్ల చెరువులలో కూడా నీళ్లు చేసుకునే గ్రౌండ్ వాటర్ పెరిగింది, గ్రౌండ్ వాటర్ కూడా మీ బోర్లలో కూడా కొంచెం నీళ్లు వస్తున్నాయి.